వెల్కమ్ టు జీఆర్ మీడియా సినిమాస్ కొద్ది కాలం క్రితమే బోయపాటి బాలయ్యల సినిమా అనౌన్స్ చేశారు అయితే కొన్ని అనుకోని కారణాల వల్ల ఈ సినిమా పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది కానీ ఇక ఇప్పుడు ఈ సినిమాకి ఓ కొలిక్కి వచ్చిందని త్వరలోనే షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారని తెలుస్తోంది బాలయ్య నటిస్తున్న నూట ఆరవ సినిమా విషయంలో కొనసాగుతున్న సస్పెన్స్ తీరిపోనుంది గత పరాజయాల నేపథ్యంలో తాజా చిత్రంతో షూర్ షార్ట్గా హిట్ కొట్టాలని బాలయ్య అండ్ టీం ప్లాన్ చేస్తోందట అందుకే బోయపాటి సబ్జెక్ట్ని అంత ఈజీగా ఓకే చేయలేదు ఒకటికి పదిసార్లు క్రాస్ చెక్ చేసుకుని అవసరం మేర మార్పులు చేర్పులు సూచించి నచ్చిన విధంగా మార్పులు చేయించారు ఇప్పటికే బాలయ్య వినయం చేస్తున్న సంగతి లీక్ అయింది ఆయన ఈ సినిమాలో అఘోర పాత్రలో నటించనున్నారని కాశీ బ్యాక్డ్రాప్లో సీన్స్ తెరకెక్కించనున్నారని రివీల్ అయింది ఈ లీకులను బట్టే పనులన్నీ ఓ కొలిక్కి వచ్చాయని అర్థమవుతుంది వాస్తవానికి ఈ నెలలోనే సినిమా సెట్స్కి వెళ్లాల్సి ఉంది కానీ స్క్రిప్ట్ విషయంలో గందరగోళం నెలకొనడంతో వాయిదా పడుతూ వచ్చింది ఎట్టకేలకు ఫైనల్గా బౌండర్ స్క్రిప్ట్ రెడీ అయిందని దాన్ని లాక్ చేసి మార్చి రెండు నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాలని ముహూర్తం ఫిక్స్ చేశారట తొలి షెడ్యూల్ని హైదరాబాద్లోనే పూర్తి చేస్తారు అనంతరం అవుట్డోర్ షెడ్యూల్స్ ఉంటాయని యూనిట్ వర్గాల నుంచి సమాచారం అందుతోంది అలాగే ఓ హీరోయిన్గా అంజలిని ఎంపిక చేశారు మరో నాయకగా సోనాలి చౌహాన్ని తీసుకుంటున్నట్లు ప్రచారంలో ఉంది ఈ విషయాలన్నీ ఇక అధికారికంగా వెల్లడించడమే మిగిలి ఉంది అయితే తాజా సమాచారంపై బాలయ్య అభిమానులు ఖుషి అవుతున్నారు ఈసారి బాలయ్య హిట్ కొట్టడంతో పాటు బోయపాటి బాలయ్య కాంబినేషన్లో హ్యాట్రిక్ వస్తుంది అని హ్యాపీగా ఉన్నారు ఇంతకుముందు వీళ్ళ కాంబినేషన్లో సింహ లెజెండ్లు వచ్చి సూపర్ హిట్ అయ్యాయి ఇప్పుడు ఇది కూడా హిట్ చేయాలి అన్న కసితో టీం పనిచేస్తుంది అందుకే కాస్త లేట్ అయినా పక్కా ప్లానింగ్తో ముందుకు వెళ్తున్నారు